హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిన్గ్రీక్స్. ఈరోజు మనం ఎస్ బ్యాంక్ స్టాక్ రైజ్ అయిందండి. సో ఎందుకు రైజ్ అయింది స్టాక్ మార్కెట్లో, దీని గురించి మాట్లాడుకున్నారు. 30% హైక్ అనేది వచ్చింది. సో దాని గురించి మనం డీటెయిల్గా తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, చాలా వరకు నా వీడియోస్ హైట్ చేస్తున్నాయి. వన్స్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే ప్లేలిస్ట్లో ఉన్న టోటల్ వీడియోస్ అనేవి మీకు డిస్ప్లే అవుతాయండి. సో ఇప్పుడు మనం ఎస్ బ్యాంక్ గురించి చూస్తే, ఎస్ బ్యాంక్ స్క్రిప్ ఇంక్రీజ్డ్ ఓవర్ ద 30% అండి. 30% ఆర్బీఐ నిల్ డైవర్జెన్స్ రిపోర్ట్. సో ఆర్బీఐ నిల్ డైవర్జెన్స్ రిపోర్ట్ అనేది ప్రొవైడ్ చేసింది. సో దాంట్లో దానివల్ల, ఆ రిపోర్ట్ వల్ల 30% హైక్ అనేది చూపిస్తుందండి ఎస్ బ్యాంక్ షేర్స్ స్టాక్. సో మనము ముందు బ్యాకప్, ఆర్బీఐ అసలు నిల్ డైవర్జెన్స్ రిపోర్ట్ ఎందుకు, ఆర్బీఐ దీన్ని ఎందుకు ఫోకస్ చేస్తుంది, దీనివల్ల ఎందుకు షేర్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది తెలుసుకునే ముందు, సో దీని బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూద్దాం. 2016లో ఆర్బీఐ ఆడిట్ చేసిందండి. ఆర్బీఐ ఆడిట్ చేసినప్పుడు టోటల్ డైవర్జెన్స్ కింద 15 బ్యాంక్స్ వచ్చాయండి. సో టోటల్ డైవర్జెన్స్ అంటే లాస్ ఆఫ్ డెట్ అండి. సో టోటల్ డైవర్జెన్స్ కింద 15 బ్యాంక్స్కి వస్తే, దాంట్లో హయ్యెస్ట్ బ్యాంక్ మనం చూస్తే హయ్యెస్ట్ డైవర్జెన్స్లో ఎస్ బ్యాంక్స్ మాత్రమే ఉంది. 15 బ్యాంక్స్ కన్నా హయ్యెస్ట్ అంటే ఫస్ట్ ప్లేస్లో ఎస్ బ్యాంక్ ఉంది. అప్పుడు ఎస్ బ్యాంక్ రిపోర్ట్ చేసినప్పుడు బ్యాడ్ లోన్స్ ఎంత ఉన్నాయంట, 748 crores ఉన్నాయండి. సో ఎస్ బ్యాంక్ రిపోర్ట్ చేసింది 748 crores, బట్ యాక్చువల్గా మార్చ్ 26th ఎండ్ ఆఫ్ ద ఇయర్లో మనకి 748 crores ఎస్ బ్యాంక్ అనేది ఆర్బీఐకి రిపోర్ట్ చేసిందండి బ్యాడ్ లోన్స్ ఇంతున్నాయని. బట్ ఆర్బీఐ అసెస్మెంట్ వల్ల తేలింది ఏంటంటే, యాక్చువల్గా బ్యాడ్ లోన్స్ ఎంతున్నాయంటే 4,925 crores ఆర్బీఐ అసెస్ చేసింది తన రిపోర్ట్లో. అసెస్మెంట్ రిస్క్ అసెస్మెంట్ రిపోర్ట్లో ఆడిట్ చేసినప్పుడు బయటికి మనకు అనిపించింది 4,925 crores. సో రిపోర్టెడ్ ప్రకారం ఎస్ బ్యాంక్ రిపోర్టెడ్ ఒకలా చూపిస్తే యాక్చువల్గా ఒకలా ఉన్నాయండి. సో ఆర్బీఐకి తక్కువగా చూపించింది. అలాగే ఎడిషనల్ గ్రాస్ ఎన్పిఏ ఐడెంటిఫైడ్ బై ఆర్బీఐ అండర్ ఇట్స్ అసెట్ క్వాలిటీ రివ్యూ. ఈ అసెట్ క్వాలిటీ రివ్యూలో ఎస్ బ్యాంక్కి సంబంధించి ఎన్పిఏ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని ఐడెంటిఫై చేసింది. సో వాట్ ఈస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్? నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఒక బ్యాంక్ నుంచి, ఇక్కడ చూడండి, బ్యాంక్స్ గివెన్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ లోన్స్ టు ద కార్పొరేట్స్, ఇండివిజువల్ అండ్ గవర్నమెంట్. సో ద బ్యాంకర్స్ విల్ రిసీవ్ ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్ ఫ్రమ్ ద లోన్, దట్ ఈస్ కాల్డ్ అనే లోన్. ద చూడండి, ఇక్కడ మనము ఒక బ్యాంక్ అంటే ఒక బ్యాంకరు లోన్స్ అనేవి కార్పొరేట్స్కి ఇస్తుంది, ఇండివిజువల్స్కి ఇస్తుంది, గవర్నమెంట్స్ ఇస్తుంది, అలాగే స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఇస్తుంది. అయితే ఇక్కడ మనము ఒక లోన్ని అసెట్ కింద ఏ విధంగా చెప్పాము, ఏంటంటే ఈ లోన్ ఎలా పర్ఫామ్ చేస్తుందంటే, పర్ఫార్మెన్స్ ఆఫ్ లోన్ వల్ల బ్యాంక్కి ఇంట్రెస్ట్ రూపంలో అమౌంట్ అనేది వస్తుంది, ఇంక్లూడింగ్ ప్రిన్సిపల్. సో ఎప్పుడైతే లోను పర్ఫామ్ చేస్తుందో, ఆ లోన్ని మనం అసెట్ కింద ట్రీట్ చేస్తాం. ఇక్కడ కింద చూడండి, ఇఫ్ ద బ్యాంక్ డు నాట్ రికవర్ ద లోన్ ఫ్రమ్ ద పీపుల్, హూ ఆర్ ద పీపుల్, ఇండివిజువల్ కానీ, గవర్నమెంట్ కానీ, కార్పొరేట్స్ కానీ, those loan or assets do not perform the bank. సో ఏదైతే లోన్ ఉందో, ఆ లోన్ మనం అసెట్ అనుకున్నామో, ఆ అసెట్ పర్ఫామ్ చేయలేదంటే ఏంటి, ఆ లోన్ మనం బ్యాంకరు లోన్ రికవర్ చేసుకోలేదని. ఆ లోన్ రికవర్ చేసుకోకపోతే అప్పుడు దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ నాన్ పర్ఫార్మింగ్ అసెట్. సో మనం అప్పుడు దాన్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా కన్సిడర్ చేస్తాం. సో పర్టికులర్ ఇన్స్టాల్మెంట్ అంటే, ఇప్పుడు చూడండి, బ్యాంకర్సు ఏమి కుదుర్చుకుంటాయంటే మంత్లీ బేసిస్లో, అంటే రీపేమెంట్, లోన్ రీపేమెంట్ అనేది బ్యాంకరే డిసైడ్ చేస్తారండి. మంత్లీగా రీపే చేయొచ్చు, అలాగే ది క్వార్టర్లీ బేసిస్లో, లేకపోతే 3 మంత్స్కి, 6 మంత్స్కి అని అది బ్యాంకర్ డిసైడ్ చేస్తారు. అయితే ఈ రీపేమెంట్ ఆఫ్ లోన్ అనేది పర్టికులర్ ఇన్స్టాల్మెంట్కి పే చేయకపోతే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అమౌంట్ అంటే ఇన్స్టాల్మెంట్ 3 మంత్స్కి పే చేస్తున్నారు అనుకోండి, 3 మంత్స్ నుంచి 90 డేస్ వరకు కంటిన్యూస్గా పేమెంట్ అతని దగ్గర నుంచి రాలేకపోతే, సో మనం నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కింద ఆ లోన్ని మనం ట్రీట్ చేస్తాం. చూడండి ఇక్కడ, ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఎనీ పర్టికులర్ ఇన్స్టాల్మెంట్ కంటిన్యూస్ ఫర్ పీరియడ్ ఆఫ్ 90 డేస్, ద ఎంటైర్ ఇన్స్టాల్మెంట్ ఈస్ కాల్డ్ యాజ్ అ నాన్ పర్ఫార్మింగ్ అసెట్. సో ఒక ఇన్స్టాల్మెంట్ అతను పే చేయకపోయినా ఎంటైర్ లోన్ని మనము నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కింద ట్రీట్ చేస్తాం. నెక్స్ట్, ఈ 90 డేస్ అయిన తర్వాత నెక్స్ట్ 18 మంత్స్ కూడా అతని నుంచి ఎటువంటి రికవరీ అమౌంట్ రాకపోతే బ్యాంకరు దాన్ని సబ్స్టాండర్డ్ అసెట్ కింద ట్రీట్ చేస్తారు. సబ్స్టాండర్డ్ అంటే నెక్స్ట్ 18 మంత్స్ కూడా ఆ
కంటిన్యూస్ పీరియడ్ అంటే నెక్స్ట్ 90 డేస్ నుంచి నెక్స్ట్ 80 మంత్స్ నుంచి కూడా అతని నుంచి ఎటువంటి అమౌంట్ రాకపోతే దాన్ని స్టాండర్డ్ ఎసెట్ అంటారు. అలాగే అక్కడి నుంచి నెక్స్ట్ 18 మంత్స్ మనం చూసుకుంటే ఆ ఎసెట్ కానీ లోన్ నుంచి కానీ ఎటువంటి అమౌంట్ కూడా మనం రికవర్ చేసుకోలేకపోతే దాన్ని డౌట్ఫుల్ ఎసెట్స్ అంటారండి. సో అక్కడి నుంచి 36 మంత్స్ అండి. సో నెక్స్ట్ 80 మంత్స్ కూడా అంటే ఫస్ట్ 18 మంత్స్కి అమౌంట్ కానీ బ్యాంకర్ రిసీవ్ చేసుకోకపోతే ఆ లోన్ నుంచి కానీ ఎసెట్ నుంచి దాన్ని సబ్ స్టాండర్డ్ ఎసెట్ అంటారు. అలాగే ఆఫ్టర్ 18 మంత్స్ ఆ నెక్స్ట్ 18 మంత్స్ కూడా రిసీవ్ చేసుకోకపోతే దాన్ని డౌట్ఫుల్ ఎసెట్ కింద డిక్లేర్ చేస్తారు. అయితే ఈవెన్ 18 మంత్స్ అయినా కూడా ఈవెన్ బ్యాంకర్ నాట్ రికవర్డ్ దట్ లోన్ అనదర్ 36 మంత్స్ ఫస్ట్ 18 మంత్స్ నెక్స్ట్ 18 మంత్స్ ఆ నెక్స్ట్ 90 డేస్ కూడా ఆ అమౌంట్ కానీ రికవర్ కాకపోతే ఇక్కడ చూడండి 18 సో ఫస్ట్ 18 మంత్స్కి మనం సబ్ స్టాండర్డ్ ఎసెట్ అంటాం. నెక్స్ట్ 18 మంత్స్కి మనం ఏమంటాం దాన్ని అంటే నెక్స్ట్ ఇంక్లూడింగ్ దట్ 18 మంత్స్ కూడా మనం ఏం చేస్తాం డౌట్ఫుల్ ఎసెట్గా డిక్లేర్ చేస్తాం. అక్కడి నుంచి మళ్ళీ 90 డేస్ మనం క్యాలిక్యులేట్ చేసుకొని టోటల్గా ఆ 90 డేస్ కూడా యాడ్ చేసి దాన్ని లాస్ ఎసెట్ కింద ట్రీట్ చేస్తాం. లాస్ ఎసెట్ అండి. సో 18 మంత్స్ ప్లస్ 90 డేస్ కలిపి ఇది లాస్ ఎసెట్ కింద ట్రీట్ చేసి దాన్ని రైట్ ఆఫ్ చేస్తామండి. రైట్ ఆఫ్ చేయడం అంటే ఇంకా ఏంటంటే ఆ అమౌంట్ ఇంకా రికవర్ కాదండి బ్యాంకుకి. సో బ్యాంక్ నుండి ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ నుంచి దాన్ని రైట్ ఆఫ్ చేసేస్తుంది, అమౌంట్ ఇంకా తీసేస్తాం. ఏంటంటే లోన్ రికవర్ అయ్యే ఛాన్స్ లేదు అనే ఒక డిక్లరేషన్ అనేది వస్తుంది, అప్పుడే అది లాస్ ఆఫ్ ఎసెట్ కింద రైట్ ఆఫ్ చేయబడుతుంది. ఫస్ట్ నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్ 90 డేస్లో ఉన్నప్పుడు మనం బ్యాలెన్స్ షీట్లో రైట్ ఆఫ్ కింద లోన్ ఎంటైర్ లోన్ అమౌంట్ని నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్ కింద రైట్ ఆఫ్ చేస్తామండి. మన బ్యాలెన్స్ షీట్లో నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్గా చూపించుకుంటాం. ఎప్పుడైతే లాస్ ఆఫ్ ఎసెట్ కింద వస్తుందో దాన్ని టోటల్గా రైట్ ఆఫ్ తీసేస్తాం, అంటే బ్యాలెన్స్ షీట్ నుంచి తీసేసి. సో అక్కడ బ్యాంకర్ ఏం డిక్లేర్ చేస్తారు, ఇది లాస్ వచ్చింది సో ఈ అమౌంట్ నేను రికవర్ చేసే ఛాన్స్ లేదు అనే దానికి వస్తారు. ఆ సిచ్యువేషన్లోనే డెట్ రీస్ట్రక్చరింగ్ అనే ఛాన్స్ అనేది ఉంటుంది. డెట్ రీస్ట్రక్చరింగ్ అంటే ఎవరైతే ఉన్నారో డిఫాల్టరు ఆ పర్సన్ బ్యాంకర్స్ కలిపి మీటింగ్లో లోన్ అమౌంట్ని కాల వ్యవధిని పెంచడం అలాగే ఇంట్రెస్ట్ తగ్గించడం. అంటే బ్యాంక్ ఇలా చేసుకుంటుందంటే అడ్వాంటేజ్గా ఎలా అయినా అతని నుంచి ఎంతో కొంత అమౌంట్ రికవర్ చేసుకునేలాగా బ్యాంక్ అనేది అతనితో డెట్ రీస్ట్రక్చరింగ్లో అతనితో ఒప్పందం కుదుర్చుకుంటుంది. సో ఇక్కడ ఎస్ బ్యాంక్ విషయంలో ఏం జరిగింది అంటే ఇక్కడ చూడండి రివ్యూ. ఇన్ 2016-17లో ఎస్ బ్యాంకు క్వాలిటీ డైవర్జెన్స్ చూపించినప్పుడు ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్ ఎలా రిపోర్ట్ చేసిందంటే యాక్చువల్ కన్నా అంటే యాక్చువల్ చూపించినప్పుడు రిపోర్ట్ చేసినప్పుడు యాక్చువల్ కన్నా తక్కువగా ఆర్బీఐకి ప్రెజెంట్ చేసింది. అంటే ఎక్కువ నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్ ఉంటే ఆర్బీఐకి మాత్రం తక్కువ నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్గా చూపించింది. అలాగే ఎలా అంటే ఆర్బీఐ ఆడిట్ జరిగిందండి. ఆర్బీఐకి ఈ విషయం ఎలా తెలిసింది, ఆర్బీఐ ఆడిట్ ఎప్పటికప్పుడు బ్యాంక్స్ అన్నిటితో జరుగుతుంది. సో ఆ టైంలో అప్పుడు బ్యాంక్ ఆర్బీఐకి ఏం తెలిసిందంటే 2-3% అనేది ఎన్పిఏ తక్కువగా చూపించిందని, అలాగే యాక్చువల్గా ఎన్పిఏ 6% ఉంటే 3% మాత్రమే ఎస్ బ్యాంకు ఆర్బీఐకి చూపించింది. సో ఈ రిపోర్టర్లో ఒకలా ఉంది, యాక్చువల్గా ఒకలా ఉంది. సో మనం ఇక్కడ చూస్తే ఆ టైంలో ఆర్బీఐ ఏ యాక్షన్ తీసుకోవాలంటే అక్కడ ఓల్డ్ సీఈఓ ఉన్నారండి, సో రాణా కపూర్ అని. సో చాలా వరకు డిస్కషన్స్ అయ్యాయి, సో ఇతన్ని పదవి నుంచి తీసేయాలి అనేసి. సో వాళ్ళు అప్పటికి కూడా డెసిషన్ అయితే తీసుకోలేదు. అప్పుడు మనకి మార్కెట్లో చాలా వరకు ఎస్ బ్యాంక్ షేర్స్ అనేవి పడిపోయాయి. సో ఈ ట్రాన్సాక్షన్ ఎలా జరిగిందంటే ఆర్బీఐ ఏంటంటే సీఈఓని తీయాలనే ట్రాన్సాక్షన్ ఆగస్ట్ 2018 నుంచి ఫిబ్రవరి 2019 వరకు డెసిషన్కి రాలేదండి. ఈ టైంలో స్టాక్ వాల్యూ మీరు చూస్తే 400 అండి. సో 400 వరకు స్టాక్ వాల్యూ అనేది ఉండేది. సో ఆగస్ట్ 2018లో ఫిబ్రవరి 2019కి వచ్చేపోతుకి 171 అంటే మోర్ దెన్ 15% అనేది స్టాక్ ప్రైస్ అనేది పడిపోయిందండి. సో ఇక్కడ ఏంటంది, ఏం జరిగిందంటే అక్కడ ఆర్బీఐ యాక్షన్ తీసుకుందో లేదా అని కరెక్ట్గా మనకి ఇన్ఫర్మేషన్ లేదు, కానీ అక్కడ సీఈఓని తీస్తాను అనే విషయం మాత్రం చాలా ల్యాక్ చేసింది. అయితే ఎప్పుడైతే నీల్ డైవర్జెన్స్కి వచ్చారో 2018-19 పీరియడ్లో నీల్ డైవర్జెన్స్ చూపించిందండి. సో నీల్ డైవర్జెన్స్ మనకి 2017-18 అండి, 2017-18లో మనకి నీల్ డైవర్జెన్స్ చూపించినప్పుడు అంటే పరిస్థితి
నీల్ డైవర్జెన్స్ అంటే ఏంటంటే ఎన్పిఏ ఎలా ఉందో అలా చూపించడం, రిపోర్ట్ చేయడం. అంటే యాక్చువల్ వేరేగా మరి రిపోర్టెడ్ వేరేలా కాకుండా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎలా ఉన్నాయో అలాగే చూపించడం ఎప్పుడు చేసింది 2017-18. అయితే అప్పటి వరకు కూడా 2016 జరిగిన విషయం 2017-18 వచ్చే బతికి నిల్ డైవర్జెన్స్ రిపోర్ట్ చూపించింది. అప్పటి వరకు కూడా పరిస్థితులు మారినా కూడా ఆర్బీఐ సిఈఓని ఇంకా తీయలేదండి. సో దీనివల్ల ఇక్కడ చూడండి, షేర్ 1400 నుంచి 170 వరకు పడిపోయింది, అంటే 50% డౌన్ఫాల్ అయింది. ఇది మేజర్గా ఎఫెక్ట్ అయింది మైనార్టీ షేర్ హోల్డర్స్ అండి, ఇండివిజువల్కి పబ్లిక్కి ఎఫెక్ట్ అయింది ఎక్కువగా. సో ఎస్ బ్యాంకు నిన్న థర్స్డే 14th ఫిబ్రవరి ఎలా గెయిన్ అయిందంటే 30.73% అనేది బీఎస్సీలో అంత పర్సెంట్ హైక్ చూపించింది. అలాగే క్లోజ్ అయింది 221 పీస్ రేట్, అంటే మనకి స్టాక్ ప్రైస్ 221 అండి. అలాగే ఇంట్రాడేలో చూస్తే 32.32% అనేది ఇంక్రీజ్ అయిందంట ఇంట్రాడేలోనే, 223.70 అనేది స్టాక్ ప్రైస్గా ఉంది. సో నార్మల్గా ఈ బ్రోకరేజ్ ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎక్స్పెక్టేషన్ ఏం చేస్తున్నారంటే రెండు విషయాలు. ఒకటి, న్యూ సిఈఓ రణ్విత్ గిల్ అనేది అతన్ని మార్చ్ ఫస్ట్లో అతను బాధ్యతలు తీసుకుంటారు. ప్లస్ మనకి నిల్ డైవర్జెన్స్ రిపోర్ట్ అనేది వచ్చింది. సో దీనివల్ల షేర్ ప్రైస్, స్టాక్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉందని చెప్తున్నారు. అలాగే బ్రోకరేజ్ ఫర్మ్స్ ఏం చెప్తున్నాయంటే ఈ రెండు చేంజెస్ వల్ల, ఒకటి న్యూ సిఈఓ, రెండు నిల్ డైవర్జెన్స్ వల్ల షేర్ ప్రైస్ ఇప్పుడు టార్గెట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి ఎస్ బ్యాంక్ మీద. అలాగే స్టాక్ ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవ్వచ్చు. ఎంత ఇంక్రీజ్ అవ్వచ్చు అంటే 275 నుంచి 300 వరకు వెళ్ళచ్చు. అందరూ బయింగ్ ఇంట్రెస్ట్ కూడా కొనడం కూడా స్టార్ట్ చేశారని చెప్తున్నారు. సో ఇక్కడ ఆర్బీఐ ఆడిట్లో మనకు తెలిసింది ఏంటంటే బ్యాంక్ బిజినెస్ పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, బట్ కార్పొరేట్స్, అక్కడున్న కార్పొరేట్ గవర్నెన్స్, అక్కడున్న మేనేజ్మెంట్ వాళ్ళు చేసింది ఏంటంటే యాక్చువల్గా ఉన్నదానికన్నా రిపోర్టెడ్ వాళ్ళు చేసిందంటే అక్కడ ప్రజెంట్ చేసింది తప్పుగా చూపించారండి. యాక్చువల్గా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎలా ఉన్నాయో అలా చూపించుకోకుండా, సో వాళ్ళు రిపోర్టెడ్ ఒకలా చేశారు, యాక్చువల్గా ఒకలా ఉంది. దీని ప్రాబ్లం వల్ల ఏమైందంటే షేర్ మార్కెట్లో ఎస్ బ్యాంక్ పడిపోయింది. సో ఎప్పుడైతే మనకి నీల్ డైవర్జెన్స్ రిపోర్ట్ వచ్చిందో అప్పటి నుంచి మనకి ఇప్పుడు షేర్ అనేది పెరుగుతూ ఉంది. సో ఇక్కడ ఏంటంటే బ్రోకరేజ్ ఫర్మ్స్ అనాలిసిస్ ఏంటంటే ఇప్పుడు షేరు రానున్న రోజుల్లో 275 నుంచి 300 వరకు ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉందని చెప్తున్నారు. అలాగే మీరు పిఈ రేషియో చూసుకుంటే పిఈ రేషియో అనేది ఈ ఇష్యూ జరగకముందు 20% అనేది ఉండేదండి. సో ఎప్పుడైతే ఇష్యూ జరిగిందో మీకు 9కి పడిపోయింది 2016లో, ఇప్పుడు ఏంటంటే మనకి 11.7 వరకు ఇంక్రీజ్ అయిందండి. సో ఇవన్నీ చేంజెస్ ఏంటంటే మనకి ఎస్ బ్యాంక్ అనేది, సో షేర్ ఇప్పుడు రానున్న రోజుల్లో స్టాక్ ప్రైస్ అనేది పెరగడానికి ఛాన్స్ ఉంది. సో జాగ్రత్తగా చూసి ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ టాపిక్ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి.